గుంటూరు జిల్లాలో కరోనా కేసులు పెరగడంతో అధికారులు లాక్డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. పాజిటివ్ కేసులకు ఆసుపత్రిలో చికిత్స అందించేలా, ఇదివరకే డిశ్చార్జ్ అయిన వారిని మళ్లీ హోం క్వారంటైన్ లో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో రోడ్లపై ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి బయటకు ఎవరూ రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో పరిస్థితులు, లాక్డౌన్ లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు గుంటూరు ఈస్ట్ ట్రాఫిక్ సిఐ వినయ్ కుమార్. పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. 9 గంటల తర్వాత ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. 9 నుంచి 10 వరకు ఓన్లీ ఎంప్లాయీస్ మాత్రమే అలౌ చేస్తున్నాము. ఈ 6 నుండి 9 వరకు కూడా మా డిఐజీ గారి ఆదేశాల మేరకు ఈస్ట్ వెస్ట్ని 2 భాగాలు చేసి ఎంటీబీ సెంటర్లో, ఇదే సెంటర్లో డివైడ్ చేసి వెస్ట్ నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా రానివ్వకుండా వాళ్ళకి వాళ్ళ ఏరియాలో ఉన్న మార్కెట్లోనే వాళ్ళని కొనుక్కోమని చెప్పడం జరిగింది. అలాగే ఈస్ట్లో ఉండే వాళ్ళని వెస్ట్ కొనివ్వకుండా ఈస్ట్ పరిధిలో ఉన్న మార్కెట్స్లో పర్చేజ్ చేసుకోమని చెప్పడం జరిగింది. గవర్నమెంట్ ప్రతి ఏరియాలో కూడా మార్కెట్ని అరేంజ్ చేశారు. వెజిటబుల్ మార్కెట్ అయితే ఏమి, ఫ్రూట్స్ మార్కెట్ అయితే ఏమి, తర్వాత ప్రొవిజన్స్ కానీ ప్రతి ఏరియాలో అందుబాటులో ఉండేటట్టు చేయడం వల్ల పబ్లిక్ ఎవరి ఏరియాలో ఉన్న మార్కెట్లో వాళ్ళు పర్చేజ్ చేసుకోవాలని చెప్పాము. దాదాపుగా దానికి అలవాటు పడ్డారు పబ్లిక్. కొద్దిమంది వచ్చిన వాళ్ళని మళ్ళీ వెనక్కి తిప్పి పంపించడం జరుగుతుంది. అది కాకుండా అనవసరంగా వచ్చి వెహికల్స్ మీద అటు చీటు తిరిగే వాళ్ళని ఆ వెహికల్స్ని సీజ్ చేస్తున్నాము. ఈ ప్రతిరోజు కూడా ఈ ఆటోస్ని ప్రభుత్వ ఉత్తర్వుల్ని వైలేట్ చేసి రోడ్ల మీదకి వచ్చే వాళ్ళ మీద కేసులు పెడుతున్నాము. వెహికల్ సీజ్ చేయడంతో పాటు వాళ్ళ మీద కేసులు పెడుతున్నాము. ఇప్పటికే 35 కేసుల దాకా ఈస్ట్ పరిధిలో కేసులు పెట్టడం జరిగింది. అలాగే 200 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది.